హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్టైరీ. ఆంధ్ర స్పెషల్ ఆవకాయ పచ్చడి కోసం ముందుగా మామిడికాయలు అన్నింటినీ కడిగేసి ఇలా పీసెస్లా కట్ చేసాడు. ఈ కట్ చేసిన పీసెస్ని లోపల జీడది క్లీన్ చేసుకొని ఫ్యాన్ కలిపి ఆరబెట్టుకోవాలి, తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. పచ్చడి కలపడానికి వీలుగా ఒక పెద్ద గిన్నె తీసుకొని మామిడికాయ ముక్కలు గిన్నెలోకి తీసుకోవాలి. ఇవి 2 కేజీల మామిడికాయ ముక్కలు. 2 కేజీల మామిడికాయ ముక్కలకి 1/2 కేజీ నూనె పడుతుంది. పల్లి నూనె వాడుకోవచ్చు, నువ్వుల నూనె వాడుకోవచ్చు. నేనైతే పల్లి నూనె వాడుతున్నాను. ముందుగా నూనె వేసి మొత్తం ముక్కలు మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేయడం వల్ల ముక్కలు మెత్తపడకుండా ఉంటాయి. 2 కేజీల మామిడికాయ ముక్కలకి 2 గిద్దెల ఆవపిండి యాడ్ చేసుకోవాలి. 1/2 గిద్ద మెంతిపిండి వేసుకుందాం. మెంతిపిండి ఎక్కువ వేసుకోకూడదు. 2 గిద్దెల రాళ్ళ ఉప్పుని మిక్సీ పట్టుకొని, ఆ మిక్సీ పట్టుకున్న ఉప్పుని దీంట్లో యాడ్ చేస్తున్నాను. 2 గిద్దెల కారం వేసుకుందాం. 2 కేజీలకి 2 గిద్దెల ఉప్పు, 2 గిద్దెల కారం, 2 గిద్దెల ఆవపిండి, 1/2 గిద్ద మెంతిపిండి. పొట్టు తీసేసిన వెల్లుల్లిని 150 గ్రాముల దాకా యాడ్ చేస్తున్నాను. వెల్లుల్లి క్వాంటిటీ అనేది మన టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇంతకుముందు 1/2 కేజీ నూనెలో కొంత నూనె మాత్రమే ముక్కలకు పట్టించాను. మిగిలిన నూనె కూడా ఇక్కడ యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకుందాం. మామిడికాయ ముక్కలకి ఫస్ట్ నూనె పట్టించడం వల్ల మామిడికాయ ముక్క త్వరగా మెత్తపడకుండా ఎక్కువ రోజులు గట్టిగా ఉంటుంది. ఇలా మొత్తం కలిపి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని 3 రోజులు పక్కన పెట్టేసుకోవాలి. 3 రోజుల తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని చెక్ చేసుకోవాలి. ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు. 3 రోజుల తర్వాత పచ్చడి ఇలా ఉందండి. ఒకసారి చూడండి ఎంత బాగా వచ్చిందో. నాకైతే ఉప్పు అన్ని స్పైసెస్ మొత్తం సరిపోయాయి. దీన్ని ఇంకా స్టోర్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా అందరు ఇష్టపడే ఆంధ్ర స్పెషల్ ఆవకాయ పచ్చడి రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.